హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఏం లేదు ఫ్రెండ్స్, కింద మధు మాధవి తెలుగు ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని ఆల్ అని యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకొచ్చేసి వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి, లోపల మ్యాటర్ ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి హైదరాబాద్లోని కృష్ణ కాంత్ పార్క్ ఫ్రెండ్స్. చాలా పెద్ద పార్క్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పార్క్ మొత్తం. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేనైతే షూట్ చేశాను ఒకసారి. ఇది వచ్చేసి చాలా పెద్ద పార్క్ ఫ్రెండ్స్. ఈ పార్క్ మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఫోటో షూట్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. పచ్చని గ్రీనరీ చాలా బాగుంటుంది. అసలు ఎంతో పెద్ద పార్క్ అండి. ఇక్కడ పిల్లలు గేమ్స్ ఆడటానికి, గేమ్స్కి సపరేట్గా గేమ్స్ జోన్ ఉంది. ఇంకా వచ్చేసి మనకి మామూలుగా ఎక్కడికెక్కడికి బెంచెస్ అలాగా చాలా అవైలబుల్ ఫెసిలిటీస్ అయితే ఇందులో ఉన్నాయి. చాలా బాగుంటుంది పార్క్ వచ్చేసి. మీకు ఒకసారి పార్క్ మొత్తం చూపిద్దామని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. ఇంకా చూడండి, అసలు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అండి. ఇంకా ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకసారి మొత్తం చూసేయండి, ఓవరాల్గా చూపిస్తాను, మొత్తం చూసేయండి. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, ఇంకా అటు సైడ్ చాలా ఉందండి. బట్ మామూలుగా మేమైతే ఇటు సైడ్ వచ్చేసాము. ఇట్లంతా నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కృష్ణకాంత్ పార్క్ వచ్చాము. ఈ పార్క్ మొత్తం మీకు ఎలా ఉందో నేనైతే చూపిస్తాను, ఓకేనా? చూసేయండి. టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట ఇప్పుడే. ఇప్పుడు ఈ పార్క్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా? చూసేయండి మీరు కూడా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసేయండి. ఇదంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇది ఎన్ని ఎకరాసో నాకు ఐడియా లేదు, కానీ చాలా పెద్దదండి. 100 ఎకరాస్ వరకు ఉంటుంది మేబీ. ఇంకా వచ్చేసి చూడండి, చాలా పెద్దది. ఇందులోనే చెరువులు అలా కూడా ఉంటాయన్నమాట. ఇంకా డంప్ ఉంటుంది, చెరువులు ఉంటాయి, కిడ్స్ జోన్ సపరేట్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అలా అయితే అసలు సాటర్డే సండే అయితే ఫుల్ రద్దీగా ఉంటుందండి. ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది, అసలు ఖాళీ అనేది కూడా ఉండదు, అంత రద్దీగా ఉంటుంది. దీని లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకు చాలా తక్కువ రేటు. కిడ్స్కి అయితే 5 రూపీస్, మామూలుగా పెద్దవాళ్ళకైతే 10 రూపీస్ తీసుకుంటారు. ఓన్లీ కిడ్స్కి అయితే ఇక్కడ 5 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ పార్క్ అందుకని చెప్పేసి దీనికైతే ఛార్జ్ చేస్తారు 10 రూపీస్ ఓన్లీ. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. ఒకసారి నేను సాయిబాబా టెంపుల్కి వచ్చాను కదా, సాయిబాబా టెంపుల్కి ఇక్కడికి దగ్గర అన్నమాట. అందుకని చెప్పేసి పార్క్ కూడా ఒకసారి మీతో మీకు చూపిద్దామని చెప్పేసి నేను చూపించాను. కానీ ఈ పార్కుకి అయితే నేను చాలాసార్లు వెళ్ళానండి, బట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు వెళ్ళానైతే. చూసేయండి, చాలా బాగుంటుంది పార్క్ కూడా. ఇక్కడైతే ఇంకా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ట్రీస్ అవన్నీ కూడా ఇక్కడైతే పెంచుతారు. ఇంకిక్కడ పెంచి మనకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారండి, ఎవరికైనా కావాలి అని అనుకునే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారు. చూడండి చాలా పెద్దది. ఇది మొత్తం తిరిగితే మన పని అయిపోతుంది. ఇంకా అసలు కాళ్ళు నొప్పులు వస్తాయి కూడా, అంత పెద్దగా ఉంటుంది పార్కు కాబట్టి. నేనైతే మొత్తం కొంచెం అక్కడక్కడ అలా కూర్చుంటూ కూర్చుంటూ మొత్తం అయితే మీకు చూపిద్దామని చెప్పేసి నేను మొత్తం షూట్ చేశాను. చూసేయండి, ఇంకా ఇలా అయితే ఇలా ఒక కాలువలాగా ఉందన్నమాట దీనిలోనే. ఇంకా మీకు చాలా చూపించలేదండి పార్క్ లొకేషన్ వచ్చేసి, ఎందుకంటే వీడియో వచ్చేసి లెంగ్త్ అయిపోతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వీడియో, ఇంకా నేను 40 మినిట్స్కి ఎడిట్ చేసి కట్ చేసి పెట్టానన్నమాట. ఇంకా చాలా ఉండే వీడియో, ఇంకా అదంతా బోర్ అవుతుందని చెప్పేసి నేనైతే పెట్టలేదు. ఇప్పుడైతే మామూలుగా ఒక కొంచెం వీడియో అయితే పెట్టాను, ఎందుకంటే ఎక్కువ పెట్టినా కానీ బోర్గా ఉంటుంది కదా ఒకే పార్క్ అని చెప్పేసి నేనైతే పెట్టలేదు. ఇంకా ఒక 40 మినిట్స్కి అయితే ఎడిట్ చేసి పెట్టేశాను అన్నమాట. ఓకే చూసేయండి. మనకి మామూలుగా ఇక్కడ ఏదైనా ఫోటోషూట్ అలా చేసుకోవడానికి మనకు చాలా బాగుంటుందండి, నైస్ ప్లేస్ అండి. ఇంకా వచ్చేసి నాకు తెలిసి మేబీ ఇది బెస్ట్ పార్క్ అనుకుంటా. ఇంకా ఉన్నాయి, చాలా పార్క్స్ ఉంటాయి కానీ
బట్ మాకైతే ఇది దగ్గరలో ఉంటుంది, అందుకని చెప్పేసి దీనికైతే చూపించాను. మొన్న మీకు ఒక పార్క్ చూపించాను కదా, అది ఒక డే వెళ్ళి, అది ఒక వచ్చేసి చిన్న పార్క్ అన్నమాట, అది జస్ట్ వాకింగ్ కోసమే. ఇదైతే చాలా పెద్దది, చాలా పెద్ద పార్క్ ఇది. దీనికి మార్నింగ్ 10 to 9 వరకు అలో ఉంటుంది, ఇంకా తర్వాత క్లోజ్ ఉంటుందండి పార్క్ వచ్చేసి. ఇంకా ఎక్కువ వర్క్ ఫర్ హోమ్, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఫర్ హోమ్ నడుస్తుంది కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, ఇక్కడ ల్యాప్టాప్స్ అవన్నీ తెచ్చుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కిడ్స్ అయితే ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సరదాగా గడుపుతూ ఉంటారండి. పార్కులో చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసాను అనమాట. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఓకే, ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? కోవిడ్ టైం కదా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో కోవిడ్ అయితే లేదండి. మామూలుగా ఏపీలో ఎలా ఉందో సిచ్యువేషన్ తెలియదు, కానీ హైదరాబాద్లో అయితే అసలు కోవిడ్ లేదు, యాజ్ యూజువల్గా ఉంది, అంత నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఇంకా మామూలుగా అయితే ఇప్పుడు లేదు, ఇంకా థర్డ్ వేవ్ అని అంటున్నారు, ఇంకా అది వస్తే చెప్పలేము. ఇప్పుడైతే కొంచెం పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడెప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ థర్డ్ వేవ్ అని అంటున్నారు, కొంచెం చూడాలి అది రాకుండా ఉంటే బాగుంటుంది. ఇంకంటే మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకా చూడండి ఎలా ఉందో మొత్తం లొకేషన్ అంతా. చాలా బాగుంటుందండి లొకేషన్. మనకి మామూలుగా ఇలా పార్క్కి ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది, మనకి పీస్ఫుల్గా ఉంటుంది, టెన్షన్ మూడ్ నుంచి కూడా మనం రిలీఫ్ చేసుకోవడానికి ఇలా పార్క్కి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే చాలా బెనిఫిట్గా కూడా ఉంటుంది. ఈ వాతావరణం, గ్రీనరీ, ఇదంతా లొకేషన్ మొత్తం చూస్తూ ఉంటే కొంచెం అదొక ఫీల్గా ఉంటుంది, బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ మళ్ళీ బయట అన్నీ అవైలబుల్గా ఉంటాయి, మనం తినే ఫుడ్ అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇంకా వచ్చేసి పిక్నిక్ కూడా వస్తారండి, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి లంచ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీ టైప్ వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు పిక్నిక్ లాగా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పచ్చని చెట్లు అవన్నీ ఉంటాయి కదా. ఇంకేముంది, మామూలుగా విలేజెస్ వాళ్ళకైతే పొలాలు అవి ఉంటాయి కాబట్టి ఇంకా అవి పచ్చని వాతావరణం. ఇలా సిటీస్లో ఉండే వాళ్ళకి ఇంకా ఇలా పార్కులు ఇవే కదా వాళ్ళకి గ్రీనరీగా ఉండేది వెదర్ కాబట్టి, ఇక్కడికి వచ్చి ఇంకా ఫుడ్ అవన్నీ తెచ్చుకొని ఇక్కడ తినేస్తారు, తినేసి ఇంకా టైం అంతా ఇక్కడ స్పెండ్ చేస్తారు వన్ డే అలా వేసుకొని. చాలా బాగుంటుందండి. ఇంకా మీకు కొన్ని లొకేషన్స్ అయితే నేను చూపిస్తాను, అవి కూడా చూసేయండి. ఓకేనా? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ పార్క్ మొత్తం ఒకసారి ఎలా ఉందో చూసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్,
ఇప్పుడు అది అడిగి ఇప్పుడు అది ఫోటో అది దిగా దిగా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బ్యూటిఫుల్ లొకేషన్, అసలు చాలా బాగుంది కదా. గ్రీనరీగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్లెజెంట్ వాతావరణం, పీస్ఫుల్గా ఉంటుందండి. మనం ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేయండి. నా నుంచి వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో.